మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రి పర్వదినాల్ని పురస్కరించుకుని ఆకివీడిలో కొలువై ఉన్నటువంటి జవహర్పేట దుంపగడప రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సహిత మార్కండేయేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే ఏకాదశ లింగాలు ఒకే పానమట్టంపై ప్రతిష్ఠింపబడినటువంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కరూ కూడా కుల మత లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేసుకునే విధంగా ఆనాడు మా గురువుగారు స్వామి శివానందనాథ గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేయటం జరిగింది. అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, మరి ఆవిడి కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి. అలాగే ఇది ఒక శక్తి క్షేత్రం. అనేకమైనటువంటి సాధకులు ఇక్కడ మంత్రోపదేశం పొంది వారి యొక్క మంత్ర పునశ్చరణ కూడా చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ప్రాంతం ఈ యొక్క దేవాలయం. మరి ప్రత్యేకించి ఈరోజు మహానవమిని పురస్కరించుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీచక్ర మహానవావరణ పూజ, మరి ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా జరిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పూజా విధానం. అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరి శ్రీచక్రంలోని బిందువులో అధిష్టానమైనటువంటి ఆ తల్లిని చేరుకోవాలంటే ముందుగా మనం శ్రీచక్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంగదేవతలను పూజించుకుంటూ చివరగా మరి అమ్మవారి పూజకి మనం ఉపక్రమించాలి. అందులో భాగంగా ఈరోజు శ్రీచక్ర మహానవావరణ పూజ. ముందుగా శ్రీచక్రాన్ని ఆవాహన చేసుకుని మరి ఆ శ్రీచక్రంతో పాటుగా చతురావృతి దేవతలు వినాయకుడు, అలాగే మహావిష్ణువు, సూర్యభగవానుడు నలుగురు దేవతలతో కూడినటువంటి పంచాయతనంతో మరి శ్రీచక్ర నవావరణ పూజ చేయటం జరుగుతుంది. ఈ శ్రీచక్ర నవావరణ పూజలో మరి ఈ నవావరణ పూజ సందర్భంగా ప్రతి దేవతకి మరి షడంగార్చనతో మొదలుపెట్టి నిత్య దేవతలు, అలాగే ప్రథమావరణ దేవతలు, ద్వితీయావరణ దేవతలు, తృతీయావరణ దేవతలు, చతుర్థావరణ దేవతలు, పంచమావరణ దేవతలు, షష్టమావరణ దేవతలు, సప్తమావరణ దేవతలు, అష్టమావరణ దేవతలు, నవమావరణ దేవతలు, ఇలా 9 ఆవరణ దేవతలతో పాటుగా పంచపంచకలు, అలాగే షడ్దర్శనాలు, అలాగే ఆమ్నాయ సమిష్టి పూజ, ఇలాగా మొత్తం 276 మంది దేవతలకు మరి ఇక్కడ వస్త్ర దక్షిణ సహిత తాంబూలాలతో మరి తర్పణతో పూజ చేయటం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం పూర్ణ దీక్షాపరులైనటువంటి శ్రీ కాకర్ల రాజరాజేశ్వరి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మరి ఇటువంటి పూజా కార్యక్రమం చేయడానికి అర్హత సాధించడం అంటేనే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మరి ఇటువంటి మహత్వకారమైనటువంటి ఈ పూజను నిర్వర్తించడానికి అర్హత రాదు. అటువంటి పూర్ణ దీక్ష సాధించినటువంటి మా రాజరాజేశ్వరి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క శ్రీచక్ర మహానవారణ పూజ నిర్వర్తించడం జరిగింది. ఈ యొక్క శ్రీచక్ర మహానవారణ పూజలో మరి ప్రతి అమ్మవారికి 276 మంది లలితా మహాత్రిపుర సుందరి యొక్క అంగదేవతలకు ప్రతి ఒక్కరికి కూడా తర్పణలు పంచపూజలు నిర్వర్తించి వారికి వారి పేరు మీద వస్త్ర దక్షిణ సహిత తాంబూలాలు, మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరి పేరు మీద 276 మంది దేవతలని తలుచుకుంటూ మరి వారి పేరు మీద పెట్టడం జరిగింది. ఈ యొక్క పూజ చేసినటువంటి ఈ వస్త్ర దక్షిణ తాంబూలాలని రేపు విజయదశమి సందర్భంగా 276 మంది ముత్తైదువుల్ని పిలిచి మరి వారికి 276 మంది అంగదేవతలతో పాటుగా 9 ఆవరణ యొక్క అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో వారికి పెట్టినటువంటి
చీర వస్త్రం ఇవన్నీ కూడా 9 మంది సువాసిని కూర్చోబెట్టి వారికి సువాసిని పూజ చేసి వారికి సమర్పించడం, అలాగే బాల పూజ చేసి 9 మంది బాలలకి సమర్పించడం, అదేవిధంగా ఈ 276 మంది ముత్తైదువులకు కూడా ఈ యొక్క వస్త్రదక్షిణ సహిత తాంబూలాలని ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది, కూడా చేయటం జరుగుతుంది. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మరి ఈ విధంగా ఇక్కడ జరగటం అనేది ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి కూడా ఎంతో సుభిక్షంగా ఉండటానికి ఏకైక సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సంగా అందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. మరి ఆకివీడి గ్రామంలో 35 సంవత్సరాల క్రితము గాయత్రి శాస్త్రి గారు అని చెప్పి ఒక నేట 126 సంవత్సరాల గురువుగారు రావడం జరిగింది. ఇక్కడ శివాలయం ఎక్కడ కట్టాలని చెప్పి ఆయన పరిశోధన చేసి అప్పటికప్పుడు ఒక అమావాస్య రోజున కొబ్బరికాయ కొట్టించి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళే ముత్తైదుతోటి 22 రోజులు ఈ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడే ఆయన ఒక మాట చెప్పారు, ఈ దక్షిణ కాశీ అవుతుందిరా భవిష్యత్తులో అని చెప్పి. అలాగే అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ దేవాలయము మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది పొందడం జరిగింది. ఇక్కడ ఒక ఆశ్రమంలో జరిగే విధంగా అన్ని పూజా కార్యక్రమాలు అన్నింటి కూడా జరుగుతూ ఉంటాయి. శివరాత్రి కానీ, కార్తీక మాసం కానీ, దసరా కానీ ఇవన్నీ కూడా విశేష పూజలు జరుగుతుంటాయి. కానీ దీనికి ఈ ఆలయానికి ఎటువంటి ఆస్తిపాస్తులు అనేటువంటివి ఏమీ లేవు. అందరు భక్తులు కూడా వారంతటి వారుగా స్వయంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే లలితా పరాభట్టారిక మహాత్రిపురందిని పెద్ద శ్రీచక్రం రూపంలో ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతల చేత ఆరాధించబడినటువంటి ఆ అమ్మవారు ఇక్కడ స్వయంగా మనమందరము కూడా సేవ చేసుకునేటట్టుగా, మనందరం కూడా ఎవరైనా స్త్రీ పురుషులు చేసుకునే విధంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి అటువంటి సదవకాశం ఇక్కడ అందేటువంటి భక్తులందరికీ కూడా కల్పించబడడం జరిగింది. మరి ఒక ఆఫీసర్ని మనం కలవాలంటేనే ఎంతోమంది పర్మిషన్ తీసుకుని వెళ్తూ ఉంటాం. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకని పూజించాలి అంటే ఒక్కొక్క ఆవరణలో ఉండేటువంటి ఒక్కొక్క దేవతని పిలిచి ఆవిడ యొక్క ప్రసన్నాన్ని పొందినట్లయితేనే బిందువులో సదాశివుడి మీద ఉండేటువంటి ఆ లలితా పరాభట్టారిక రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి మనం చేరుకోగలుగుతాం. అటువంటి విధంగా ఈ కార్యక్రమంకి మన శ్రీచక్ర పూజా కార్యక్రమం అంతా కూడా జరిగింది. మన నేను చాలా అదృష్టవాలన, జీవితం ధన్యమైందని చెప్తాను. ఎందుకంటే మా గురువు గారి యొక్క ఆశీస్సుతోటి నేను వారికి శుశ్రూష చేసి ఒక 20 సంవత్సరాలు శుశ్రూష చేసి నాకు ఈ శ్రీచక్ర పూజ అనేటువంటిది లభించింది. ఆ విధంగా ఆయన చెప్పిన ప్రకారం ఆ కొన ఊపిరినంత వరకు కూడా ఈ పూజా కార్యక్రమాన్ని అంతటిని కూడా తప్పనిసరిగా నిర్వర్తించమన్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా పూజా విధానం మాత్రం చేసిన వల్ల గుడికి శక్తి అనేటువంటిది వస్తుంది. ఇది సిద్ధక్షేత్రము. ఎందుకంటే మనకి ఉత్తరం వైపున కొల్లేరు ఉంది, కొల్లేరులో సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా ఎంతోమంది మహాత్ములు మీరు సాయంత్రం పూట 9 గంటలకు కానీ అలా వచ్చి రావు చెట్టు దగ్గర ఒకసారి ప్రదక్షిణ చేస్తే మీకే తెలుస్తుంది. ఆ సువాసనలన్నీ కూడా మీరు గమనించగలుగుతారు. అంటే గమనించుకోగలిగేటువంటి జ్ఞానాన్ని మనకి ఉండగల అటువంటి సిద్ధక్షేత్రము ఎంతోమంది కన్యలకి వివాహమైంది, పుత్ర సంతానం లేనటువంటి సంతానం కలగడం జరుగుతుంది. ఈ శరద్ నవరాత్రుల్లో తప్పనిసరిగా మహానవావరణ పూజని చూసినా ఈరోజు చాలా అదృష్టం. శుక్రవారము మహానవమి అనేటువంటిది రావడం అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చూసి తరించినట్టయితే కనుక మన జన్మ ధన్యమవుతుంది. ఈ పూజ ఇక్కడ జరగడం అంటే మా గురువుగారైనటువంటి స్వామి శివానంద నాథ గారి యొక్క ఆశీస్సులు. కాబట్టి వారి ఆశీస్సులు ఈ దేవాలయంలో ఉన్నటువంటి భక్తులందరికీ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ గుడి భవిష్యత్తులో మేమున్నాం, లేకపోయినా 50 సంవత్సరాల తర్వాత మీరు చూస్తారు, తెలుస్తారు ఇంత పెద్ద సిద్ధక్షేత్రం అయిందా అని ఆశ్చర్యపడతానని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క కృప మన మీద ఉండాలని, గురువుగారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ గురువుగారి పాదాలను వృందానికి సహస్ర వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమరత్నమణి ప్రతిపణయస్తోప పరే క్షిప్తాత్మన జనతమో గుణ ప్రభాజాల ప్రకృతి సరోరుహ జ్ఞానమణి మందిరా.